ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేది ఆ పార్టీలో ఉన్న అగ్ర నేతలకే పాలు పోవట్లేదు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్న అంశం అయితే ఇప్పుడు తాజాగా సీనియర్లు పార్టీ గుడ్ బై చెప్పే ఆలోచన అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ గుడ్ బై చెప్పే ఆలోచన రకరకాల ప్రచారం జరుగుతుంది దీనికి అన్నిటికంటే ముందు ఇప్పుడు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న మహిళా నేతలు పార్టీలో ఎమడ లేకపోతున్నారు వాళ్ళకి సరైన అంటే ప్రాధాన్యత ఇవ్వట్లేదు పా పార్టీ అధిష్టానం అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారు అని కొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం వాస్తవానికి ఈ ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా జోరుగానే సాగుతుంది అంటే జంప్ ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి జంపింగ్ చేసే నాయకుల విషయం పక్కన పెడితే మహిళా నేతలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన మాజీ స్పీకర్ ప్రతిభా భారత్ గారు చిత్తూరు జిల్లాకు చెందిన దివంగత నేత డీకే ఆదికేశవ నాయుడు గారి భార్య సత్యప్రభ వీళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం అయితే వినిపిస్తుంది అలాగే సత్యప్రభ ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇక్కడ ఎందుకు అంటే ఆదికేశంలో నాయుడు గతంలో ఆయన కాంగ్రెస్లో పనిచేశారు తర్వాత టీడీపీలో మంత్రిగా కూడా పనిచేశారు విద్యా సంస్థల అధినేత ఈ క్రమంలోనే ఆయన మరణం తర్వాత సత్యప్రమ రెండు వేల పద్నాలుగులో చిత్తూరు నుంచి టీడీపీ టికెట్ మీద విజయం సాధించారు ఆ తర్వాత గతేడాది రాజంపేట ఎంపీగా కూడా పోటీ చేశారు కానీ చంద్రబాబు గారికి తెలిసి తెలిసి తమకు అన్యాయం చేశారు అనేది అంటే ఇక్కడ పెద్దిరెడ్డి కుటుంబం హవా ఉంటుంది కాబట్టి వారిని ఓడించే పరిస్థితి లేదని తెలిసినా సరే అక్కడ టిక్కెట్ ఇచ్చారు అనే బాధ అయితే ఆమెలో చాలా స్పష్టంగా ఉంది ఓటం తర్వాత పార్టీకి దూరంగా కూడా ఉంటున్నారు అలాగే పోని ఆ ప్లేస్లో తన కుమారుడు డికే శ్రీనివాస్ విషయాన్నైనా పట్టించుకోవాలని చెప్పి చంద్రబాబు గారికి విన్నపం చేసినా సరే దాన్ని కూడా పట్టించుకోకుండా కాలం గడిపేశారు అనేది ఈ క్రమంలోనే పెద్దిరెడ్డే స్వయంగా డీకే కుటుంబాన్ని వైసీపీకి చేరువు చేస్తున్నారు అంటే వైసీపీలోకి ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే సత్యప్రభ గారు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యారట జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ కుటుంబం వైసీపీలో చేరిపోయే ఆలోచనలో ఉంది అనేది అదే విషయంలో భారత్ గారి విషయానికి వస్తే ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమె మాజీ స్పీకరు ఆమె కూడా తమ కుమార్తె గ్రీష్మకు లైఫ్ ఇవ్వాలి అని చెప్పి గతంలో ప్రయత్నాలు చేశారు టీడీపీ నుంచి కానీ గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం చేశారు అది సక్సెస్ అవ్వలేదు కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్న మాజీ మంత్రి కొండ్రు మురళీ గారికి అక్కడ టికెట్ ఇచ్చారు ఆయన ఓడిపోయారు ఈ నేపథ్యంలోనే ప్రతిభా భారత్ గారు కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్నారు అలాగే కళా వెంకట్రావు గారు కూడా ప్రతిభా భారతి విషయంలో అడ్డుకున్నారు అనే కొ ఒక అపోహ అయితే ఉంది టికెట్ రాకుండా అడ్డుకున్నారు అనేది ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు ఎప్పటి నుంచో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి వలస వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే నిరాశతో ఉన్న కొంతమంది మహిళా నేతలు ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అందులో వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు వీళ్ళతో పాటు మరికొంతమంది మహిళా నేతలు కూడా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకవేళ అదే కనుక జరిగితే అంటే సీనియర్ నేతలు ఒకవేళ టీడీపీకి గుడ్ బై చెప్పడం ప్రారంభిస్తే మహిళా నేతలు ప్రారంభిస్తే కనుక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు టీడీపీలో కూడా టెన్షన్ మొదలైందంటే చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి